తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజబొమ్మంగి మండలంలో గల 8 ఎన్నికల నామినేషన్ కేంద్రాల్లో 10 మంది సర్పంచ్ కు 10 మంది వార్డు మెంబర్లకు నామినేషన్ వేసినట్లు ఎంపీడీఓకే కామేశ్వరరావు తెలిపారు. సర్పంచ్ స్థానాలకు అమీనాబాద్, బడదనాంపల్లి, దుసరపాము, గడవోకుర్తి, లాగరాయి, లోదొడ్డి పంచాయతీల నుండి ఒక్కొక్క నామినేషన్లు, రాజవొమ్మంగి 2, వాతంగి 2 నామినేషన్లు వేయడం జరిగిందన్నారు. వార్డు మెంబర్లకు అమీనాబాద్ 2, బడదనాంపల్లి 1, దూసరపాము 3, లోదొడ్డి 1, రాజవొమ్మంగి 3 నామినేషన్లు నమోదయ్యాయని అన్నారు. రాజవొమ్మంగి సీఐ కె నాగదుర్గారావు, ఎస్ఐలు తుర్లపాటి గోపి నరేంద్ర ప్రసాద్, మోహన్ కుమార్ నామినేషన్ కేంద్రాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేశారన్నారు. అన్ని పంచాయతీలలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుందని ఎంపీడీఓ కామేశ్వరరావు తెలిపారు. ఈరోజు మన గ్రామ పంచాయతీ 2021 ఎన్నికల సందర్భంగా ఈరోజు మన డిఎల్పీఓ గారు శ్రీ హరినాథ్ బాబు గారు మనకి జడ్డంగి, దోసరిపాము, తర్వాత రాజవొమ్మంగి, శరభవరం ఈ రిటర్నింగ్ ఆఫీసర్ల యొక్క కేంద్రాలని సందర్శించడం జరిగింది. తర్వాత వారు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు వచ్చినటువంటి నామినేషన్లు వారు సర్పంచ్కి అయితే 10 వచ్చాయండి, వార్డు మెంబర్కి అయితే 10 వచ్చాయి. అది ఎక్కడెక్కడ వచ్చాయి అంటే జస్ట్ సర్పంచ్కి అయితే అమీనాబాద్ 1, బడదనాంపల్ 1, దోసరిపాము 1, గడవకుర్తి 1, లాగరాయి 1, లోదొడ్డి 1, రాజవొమ్మంగి 2, వంచంగి 2, టోటల్ 10. వార్డు మెంబర్లకు అయితే కనుక అమీనాబాద్ 2 అప్లికేషన్ పడ్డాయండి, బడదనాంపల్ 1, దోసరిపాము 3, లోదొడ్డి 1, రాజవొమ్మంగి 3, ఈ రకంగా 10 నామినేషన్లు పడ్డాయండి. ఈరోజుకి సర్పంచ్కి 10, వార్డు మెంబర్కి 10 పడ్డాయి. మరి దీంట్లో కూడా అంత ప్రశాంత వాతావరణం జరుగుతుందండి. ఏ రకంగా ఇప్పుడు అక్కడదాకా ఏ రకమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఏమీ జరగలేదు, అన్నీ హ్యాపీగా ఉంది, ఎక్కడ ఏ ఇబ్బందులు లేవండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.